मुदट विड़ प्रजा संग्राम यात्रा ग्रउंड इदे ग्रउंड 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 उद्यम समय में सिंह गर्जन पेर तो टीआरएस पार्टी इदे ग्रउंड बहिंग सभा इंत मंदिर रेदना राष्ट्र मतकोचना कहीं नाला वाल चाल मे उद्यमकार पोदा मन को रावा राष्ट्र मन साधा राष्ट्रम रावादे राजकी पक्पड़दा जे पक्पड़दा मन एकैक एजेंडा राष्ट्रम रावाली लक्ष्य उबे आख्या चेरकाल उद्देश्य तो जे पक्कटी पार्टी पक्कटी जै तेलंगाना जी गर्जी स्थल राजराजेश्वर डिग्री कलाशाल स्थल सिंह गर्जन पेर तो राष्ट्रीय साधु तेलंगाना राष्ट्र साधन तरवाजु राष्ट्र समिति तेलंगाना राष्ट्र समिति अलंगा पेर ओटे मन मन वरक रेल ओटल कर्त को पेरुंदी कहीं बीआरएस अलंगा पेर तुग्चना इक चाल उद्यमकार उद्योग पे वीलंगा राष्ट्र एर्पड़ तरह राष्ट्र मुख्यमंत्री मुख्यमंत्री तरह तेलंगा उद्यमकार दूर संख्या को दिना इपू आ रोज उद्यमकार बैठक पंपचु राष्ट्रमने पदाने तोगी तेलंगा तो बंधम तेजुक व्यक्ति राष्ट्र मुख्यमंत्री चपट चपटना मूर्खुड़ वेनाना पीड़ विरगलेना राष्ट्र मुख्यमंत्री वेनाना टीआरएस पार्टी पोयिंदी टीआरएस पार्टी की तेलंगाना राष्ट्रम तो संबंध लेदु तेलंगाना राष्ट्रानी अनाद चेद्दामनि चेप्पि राष्ट्र मुख्यमंत्री अनुकुन्नाडु तेलंगाना तल्लिकि नेनु पेद्द कोडुकुनु तेलंगाना राष्ट्रानी कापाडुकुंटा तेलंगाना प्रजलनु कापाडुकुंटा अनि चेप्पि आ रोजु माट इच्चिन व्यक्ति ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఏం చేసినా కన్న తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడన్నా కన్న తల్లికి తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడన్నా మనం కష్టపడి మీరు గెలిపిస్తే తెలంగాణకు ద్రోహం చేసి ఈ రోజు బీఆర్ఎస్ పేరుతోనే దేశాన్ని దోసుకునే ప్రయత్నం చేస్తున్నాడు నీళ్లు దోసుకపోయినన్నా పైసలు ఎత్తకపోయిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మన పైసలు ఎత్తకపోయినన్నా మన భూములు కబ్జా చేసిన కేసీఆర్ సాయంత్రం దందా చేసిందన్న తెలంగాణ రాష్ట్రం దోసుకున్నారన్నా గ్రానైట్ దందా చేసిందన్న లిక్కర్ దందా చేస్తుందన్న డ్రగ్స్ దందా చేస్తుందన్న వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ తల్లికి ద్రోహం చేసి మనం అనాది చేద్దాం కూడా అన్నా అయితమా అన్నా అనాదా అయితమా అన్నా ఎవరున్నారన్న మనకండగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఉన్నారన్న మనకు నరేంద్ర మోడీ గారు చెప్పిరన్న మాకు ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు పిలిచి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు మీరు కష్టపడి అనేక మంది బలిదానుల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం ఎన్ని నిధులైనా ఇస్తా ఎన్ని సంక్షేమ పథకాలైనా తప్పకుండా ఇస్తా మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం నీళ్లు నిధులు నియమకల పేతని రాష్ట్రాన్ని సాధించుకున్నారు కాబట్టి దానికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధికి సహకరిస్తలేడన్న మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేడు భూసేకరణ చేస్తలేడు ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నాడు సంక్షేమ పథకాలు నీరు కారుస్తున్నాడు పత్తు ఎప్పటికైనా రాజకీయాల గురించి మాట్లాడుతుందప్ప ఆయన ముఖ్యమంత్రి అయినక తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిండు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండో ఇంతవరకు చెప్పకుండా 24 గంటలు మోడీ గారి తిట్టడము భారతీయ జనతా పార్టీని తిట్టడము మల్ల తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ పార్టీ ఇక్కడ పార్టీ ఒకటేనన్న ఇద్దరు కలిసి బిర్యానీలు తిన్నారు ఇద్దరు కలిసి కాలచోర తిన్నారు బ్రెడ్ కర్రీ తిన్నారు బోటి కుర్మా తిన్నారు చాపల పులుసు తిన్నారు రొయ్యల పులుసు తిన్నారు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తిన్నారు ఇద్దరు అలుముకున్నారు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేశారు దోసుకుందాం
కమిషన్ దాచుకుందాం. నిన్ను ప్రజలు తిరస్కరిస్తే నువ్వు జై ఆంధ్రానాలే, నన్ను ప్రజలు తిరస్కరిస్తే నేను జై తెలంగాణ అంట. ఇద్దరం కలిసి ఉండాలి, ఇద్దరం కలిసి పంచుకోవాలి, ఇద్దరం కలిసి దోసుకోవాలి. మన ఇద్దరమే. నువ్వు ఆ రాష్ట్రంలో రాజ్యాధికారం నీకు రావాలి, ఈ రాష్ట్రంలో నాకు రాజ్యాధికారం ఉండాలని చెప్పి కలిసి దోసుకుంటుంది రెండు రాష్ట్రాల నాయకుల యొక్క చరిత్రను ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఏ వర్గం సంతోషంగా ఉందన్న? డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేస్తుందన్న? నాకు గుర్తొస్తారు, ఒక ఆడకు ఆడ గుర్తొస్తారు నాకు, రేడియోలో యాడ్ వచ్చి నాకు. ఇద్దరు అమ్మాయిలు ఓతుంటారు, ఈ ఇద్దరు అమ్మాయిలు ఓతుంటే ఒక అమ్మాయి వర్షంలో డ్యాన్స్ చేస్తుంటది, ఇన్నాళ్ళ గుర్తచాన వాణ అని చెప్పి డ్యాన్స్ చేస్తుంటది. ఊకే ఇంకో అమ్మాయి చదువుతుంది, అక్క అక్క వర్షం పడుతుంది ఎందుకు బయటకు ఇస్తలేవు అక్క, తరుస్తున్నావు అక్క అన్నది. ఇంకెక్కడే కేసీఆర్ అయ్యండు, వర్షం రాదు, అడుగుతావసం లేదు, గుడిసెలు ఉన్నాయి, కిరాయి ఇల్లున్నాయి, మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడక్క, అందుకే చివరి వర్షం ఇది, చివరి వర్షం కాబట్టి రా రా వర్షం అని చెప్పి వర్షంలో హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పి యాడ్ ఇది, కేసీఆర్ యాడ్ ఇది. అలా ఇక్కడ ఉన్న ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయన్న? ఒక్కరి చేతులు ఎత్తురన్నా, ఒక్కరు ఒక్కరు ఎత్తురన్నా చేతులు. ఏడవైనాయన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇందిస్తే కనీసం లేదు, మన ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా కిరాయి కట్టలేని పరిస్థితి, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి, ఇంటి పండు కట్టలేని పరిస్థితి, నిల్వ నీడ లేని పరిస్థితి, గుడిసెలు కొట్టుకపోతున్న పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తప్పకుండా తీసుకుని చెప్పి మళ్లీ హామీ ఇస్తున్నానన్న మీకోసం. ఉద్యోగాలు ఇస్తానడు అంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఎంతంటే 12 లక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఎంతంటే 5 లక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 5 లక్షలు ఉండాల్సిన ఉద్యోగస్తులు 4 లక్షలే ఉన్నారన్న, 4 లక్షలే, అప్పటికే 1 లక్ష తక్కువ ఉన్నారు. ఈ 8 సంవత్సరాల కాలంలో ఉద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా అక్క మీకు? తెలుసా అన్న? 3 లక్షలే, 3 లక్షలే అన్న ఇప్పుడు ఆ సంఖ్య. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి గతంలో అనుకున్నామన్న. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత 1 లక్ష ఉద్యోగాలు ఖాళీ అయితే కనీసం వాటిని కూడా నియమించలే అన్న. ఏం సాధిస్తామని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇస్తాడు, నోటిఫికేషన్ తప్పు చేస్తాడు కోర్టులో, పిటిషన్ ఏం చేయదనే. ఇంతవరకు 8 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా అసెంబ్లీ జరుగుతున్నావు, ఎన్నికలు వస్తున్నావు, నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి చెప్తప్ప ఒక్కరికి ఉద్యోగాలు ఎన్నా? నరేంద్ర మోడీ చిన్న నమ్ముడే, 146,000 ఉద్యోగాలు, 146,000 ఉద్యోగాలు నా నరేంద్ర మోడీ కేంద్ర సర్కారీ నౌకర్లు ఇచ్చిన మొన్ననే. సంవత్సర కాలంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించి మొన్నకు మొన్న 146,000 ఉద్యోగాలు ఇస్తాడు ఘనత నరేంద్ర మోడీ. చెప్పు కేసీఆర్, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? నిరుద్యోగ వృద్ధి స్థానిస్తున్నావు, ఉన్న ఉద్యోగాలు తొలగించే పరిస్థితి ఉన్నది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. చదువుకుందామంటే చదువులేదన్న, విద్యా వ్యవస్థ నాశనం చేసిండు, కనీస సౌకర్యాలు పురుగులన్నం పెడుతున్నాడు, యూనివర్సిటీలో ధర్నాలు చేస్తున్నారు, AAA ధర్నాలు చేస్తున్నారు, కనీస సౌకర్యాలు లేవు, సిబ్బంది లేదు. చదువుకుందామంటే చదువునిస్తలేడు, చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇస్తలేడు. ఉద్యోగాలు రాకుండా ఉన్నప్పుడు కూడా ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన. ఇంతకుముందు ఒక ఉద్యోగస్తుడు చెప్తారు, సార్ మాకు హెల్త్ స్కీమ్ ఏం పనిచేస్తలేదు సార్, మేము ఉద్యోగస్తులమే సార్, కానీ హెల్త్ స్కీమ్ పనిచేస్తలేదు సార్ అని చెప్పి అన్న, మా ప్రభుత్వంకి అవకాశం ఇవ్వండి. ఉద్యోగస్తులకు హెల్త్ స్కీమ్ ఎట్లా పనిచేదో చూస్తా, తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా నేను చూస్తానని చెప్పినా.